హాయ్ ఫ్రెండ్స్ మోడల్ బ్లౌజ్ కోసం ఇలా మొగ్గులు రెడీ చేస్తుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అవి అంత అందంగా ఉండవు అనమాట ఒక్కొక్కరికి ఒక్కో సీక్రెట్ ఉంటుందన్నమాట నేనైతే ఇలా వాటర్ యూజ్ చేస్తాను దానికోసం చూడండి ప్రతి క్లాత్ ఇలా ఫైవ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఏ క్లాత్ అయినా సరే మనకి పర్ఫెక్ట్గా మొగ్గు రావాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తారనమాట నేనైతే ఇలా వాటర్ యూజ్ చేస్తాను ఇలా చూడండి నార్మల్గా ఇలా క్లాత్ ఇలా మడచాలి అనుకుంటే మనకి అది అలా ఇలా జరిగిపోతుంది అనమాట ఎటువంటి క్లాత్ అయినా మనకి జరిగిపోకుండా ఉండాలంటే ఇలా వాటర్ అనేది యూజ్ చేస్తే వాటరే కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారు నేనైతే ఇలా వాటర్ టిప్ యూజ్ చేస్తాను చూడండి మనం నార్మల్గా క్లాత్ అలా మడిచామంటే జరిగిపోతుంది అలా ఇలా కసక్కని జరిగిపోతుంది అనమాట ఇలా వాటర్ పట్టుకుంటే మనకి గుడ్డ ఇలా బిగుతుగా వచ్చేసింది చూడండి క్లాత్ అనేది జరగదు ఎక్కడిదక్కడ ఉంటుంది ఫస్ట్ అలా వెనక్కనే మళ్ళీ ఇలా అనేసేయాలి అప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మడిచేటప్పుడు క్లాత్ అటు ఇటు మడవకూడదు అనమాట ఒకే ముందుకే ఇలా పైకే మడుగు మడుచుకోవాలి చూడండి ఇలా పైపింగ్ లాగా థ్రెడ్ పైపింగ్ లాగా ఒకే లెవెల్లో వచ్చేసింది మొత్తం ఎక్కడ లూజ్ లేకుండా ఇలా చూసుకోవాలి ఇలా వాటర్ వేస్తే క్లాత్ అనేది పట్టు ఉంటుంది అనమాట జరిగిపోకుండా పట్టు ఉంటుంది అప్పుడు మనకి ఇది ఈజీగా వస్తుంది ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రిల్స్ లాగా మార్చుకోవాలన్నమాట ఇలా మార్చుకుంటే మనకి మొగ్గలు అనేటివి చాలా నీట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఇలా మిషన్తో కుడుతున్నాను నేను మిషన్తో కొంచెం ఈ ప్రిల్స్ మనం అటు నుంచి ఈ చివరి వరకు వేసాం కదా ఆ ప్రిల్స్ మనకి ఎక్కువగా కనిపించాలంటే ఇలా మిషన్తో కుట్టుకోవచ్చు లేదు ఈ ప్రిల్స్ అన్నీ ఒకే దగ్గరికి రావాలంటే మనం అది థ్రెడ్తో చుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వేరే క్లాత్ చేస్తున్నాను చూడండి అది ఇప్పుడు చేసింది సిల్క్ అనమాట ఇది డ్రెస్ మెటీరియల్లో వస్తుంది కదా ఆ క్లాత్ ఇది క్లాత్ పేరు నాకు సరిగా తెలీదు ఇలా ఏ క్లాత్ అయినా సరే మనకి కష్టం లేకుండా ఉండాలంటే ఇలా మనం ఏ వేళ్ళతో అయితే చుట్టుకుంటామో బొటన్ వేలు ఇలా చూపుడు వేలు ఆ రెండు వేళ్ళకి ఇలా చమ్మ చేసేసుకుంటే వాటర్తో అది క్లాత్ జరగకుండా ఇలా పైపింగ్ లాగా సన్నగా వచ్చేసింది మొత్తం ఒకే లెవెల్లో ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా పిలిచి వేసుకుంటూ ఆ వేలు నీళ్ళ దగ్గరికి చేసుకుంటూ ఇలా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మిషన్తో కుడుతున్నాను రెండు మూడు మిషన్తో కుడతాను రెండు థ్రెడ్తో చుడతాను అనమాట మీకు ఏం వచ్చాయి నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనకి చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి అయితే చెక్ చేయండి ఇది కూడా సిల్క్ క్లాత్ అనమాట ఇలా అనమాట ఇలా మనము వాటర్ ఇలా తడిపామంటే మనకి కత్తిలాగా వచ్చేస్తుంది చూడండి ఒకే ఫస్ట్ వెనక్కి కల్లా అన కింది కళ్ళ అనాలి తర్వాత ఇలా పైకి మాత్రమే మడుచుకుంటూ ఒకే లెవెల్లో ఇలా రెండు నాలుగు ఫింగర్స్తో ఇలా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు సేమ్ అంటే ఏ క్లాత్ అయినా ఎలాంటి క్లాత్ అయినా మనకి సూపర్ వస్తుంది ఇలా వాటర్ అనేది యూజ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్ యూజ్ చేస్తూ ఇలా తొందరగా కుట్టేసుకుంటారనమాట మొగ్గలు మనం చాలా కష్టపడి నిదానంగా వేసుకోవాలంటే ఎక్కువ బ్లౌజ్లు కుట్టలేరు కదా ఎక్కువ కుట్టే వాళ్ళు ఏదో ఒకటి ఇలా టిప్ అయితే పెట్టుకుంటారు దాన్ని బట్టి ఇలా చేస్తారనమాట మొగ్గలు ఓకే ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రా పీసులు ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి నేను థ్రెడ్తో చుడతాను అనమాట అవి ఎక్కువ బాగున్నాయా మిషన్తో కుట్టినట్వి ఎక్కువ బాగున్నాయా చూడండి రెండూ అయితే టైట్గా ఇలాగే చేశాను చుట్టడంలో తేడా అనమాట ఇలా థ్రెడ్తో చుట్టింది ఇలా ప్రిల్స్ అనేటివి దగ్గరకు వస్తాయి మిషన్తో కుట్టినవి ప్రిల్స్ అనేవి పలుచగా వెడలిపోయి వస్తాయి మనం ఒక ఫ్లవర్ కుట్టాలన్నా సరే మనకి పెద్దగా రావాలంటే ప్రిల్స్ ప్రిల్స్గా రావాలంటే మిషన్తో ఇలా కుట్టుకోవాలి దగ్గరగా చిక్కగా రావాలంటే థ్రెడ్తో ఇలా చుట్టుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చేసింది ఇవి ఈ బ్లాక్ ఇంక్ బ్లూ ఉంది కదా అది సరిగ్గా కనిపించలేదు ఇంకోటి చుట్టి చూపిస్తాను చూడండి మన నాకైతే మాత్రం థ్రెడ్తో చుట్టింది ఎక్కువ అందంగా అనిపించింది మీకు ఏ బాగా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ ఇంక వస్తూనే ఉంటాయి నాకు కొంచెం బిజీ ఉండటం వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్కి లైక్ ఇచ్చి వీడియో నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నిటికంటే నాకు మిషన్తో కు పాదంతో కుట్టిన దానికంటే ఇలా థ్రెడ్తో చుట్టినవి నాకు బాగా అనిపించాయి మీకేవి బాగా అనిపించాయో చూడండి ఇప్పుడు మిషన్తో కుట్టినప్పుడు మనం మిషన్ ఎక్కడ పిల్స్ వేస్తే అక్కడ లేకుండా పాదం జరిపేస్తుంది అనమాట కుచ్చు మరీ దూరం చేసేస్తుంది దాన్ని మళ్ళీ మనం మిషన్ పైన పెట్టి ఫ్లవర్ లాగా కుట్టేటప్పుడు కూడా మనం దగ్గర చేసుకోవచ్చు అంత రిస్క్ ఎందుకంటే ఇలా థ్రెడ్తో కూడా చుట్టేసుకోవచ్చు ఏది నచ్చితే అది ఫాలో అయిపోయింది వాటర్ టిప్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ తప్పకుండా ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ సింపుల్గా సూపర్గా ఉండే వీడియోస్ మంచి చిట్కాలతో నీకు మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో